కొట్టిన సమయం సార్ అలాగే సార్ ఇంకేం చేస్తాం మీరు పోలీసు ఉన్నతాధికారి నేను ఒక సామాన్యుడిని ఏం చేస్తాం భరిస్తాం లక్షలాది మంది అభిమానం ఉంటే ఏంటి కోట్లాది మంది అభిమానుడి ప్రయోజనం ఏంటి నీకు ఆగి చొక్కా వేసుకోవాలా అధికారంలో లేవు ఎమ్మెల్యేం కావు నేను కూడా ఆ రోజు సగటు మనుషులాగే నేను సగటు మనిషిని సరే ఏం చేస్తాం చట్టబద్ధం లోపలికి వెళ్ళి కూర్చున్నాం తీసుకెళ్ళిపోయారు నా సెక్యూరిటీ వాళ్ళని బెదిరించేశారు ఇంకా నేను ఇంకా అధికారులతో గొడవ పెట్టుకుని నేను ఒకటే చెప్పాను పోలీసు ఉన్నతాధికారులకి నెక్స్ట్ డే ముగ్గురు బృందం వస్తే ఒకటే చెప్పాను వారికి అయ్యా నాకు మీ మీద ఇబ్బంది కోపం లేదు ఇబ్బంది లేదు కానీ మీరు చేయడం సబబా ఇది మీరు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఈ స్థాయికి చేస్తే ఇంక ఎట్లాగా అంటే మరి ఇంకో ట్రాన్స్ఫర్లు అయిపోతాయి ఉద్యోగాలు పోతాయి ఇట్లా అనుకుంటే మీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం లేని వ్యక్తి అయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదనుకున్న వ్యక్తి దగ్గర మీరు పనిచేస్తూ ఏపీ మీద అపారమైన గౌరవం ఉన్న మమ్మల్ని మీరు హింసిస్తున్నారు ఇంక మించి మేము ఏం చెప్పంటారు మీకు ఇంక ఇట్లాగే కంటిన్యూ అయ్యింది ఈ రోజు నేను ఒకటే అంటే నేను గొడవ పెట్టుకోవడానికి ఏం లేదు కానీ నేను నా మనుషుల్ని నా కోసం నిలబడ్డ మా పార్టీ క్యాడర్ని రక్షించుకుంటాం మా నాయకులు మేము ఎప్పుడు బలంగా నిలబడతాం నిన్న నాకు ఆవిష్కరింపు చేశాను నా మనసు ద కోర్ జనసేన ఎందుకు పార్టీ పెట్టాను ఎన్ని అంటే కూడా క్రిమినల్ పాలిటిక్స్ నచ్చరా ఇంతమంది ఉన్నారు మీరు టీవీలో వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు మనందరం బాగా చదువుకోవాలి బాధ్యతగా ఉండాలి చట్టాలని అతిక్రమించకూడదు ట్యాక్సులు బాగా కట్టాలి మనం ఏదైనా గబుక్కుని కొరకొర చూసినా మన మీద కేసులు పెడతారు మనం ఇంత పాటించాలి చట్టాలని చట్టాలు చేసే రాజకీయ నాయకులకి ఈ క్రిమినల్ పాలసీ మేకర్స్ నాట్ ఆల్ పాలిటీషియన్స్ బట్ క్రిమినల్స్ హూ టర్న్డ్ ఇన్ టు పాలసీ మేకర్స్ లా మేకర్స్ వీళ్ళకి మట్టుకు చట్టాలు వర్తించు దాడులు చేసేయచ్చు నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి చిరాకు నాకు మమ్మల్ని ఏమో చట్టాలను పాటించమంటారా మీరు చట్టాలను పాటించరా ఐపీఎస్లు చదివి ఐఏఎస్లు చదివి క్రిమినల్స్కి సలాం కొడుతుంటే దేశం ఈ స్థాయికి దిగజారిపోయింది దీన్ని ఎక్కడ ఎదుర్కోవాలి క్రిమినల్ చేత నేను పాలింపబడకూడదు అనుకుంటా క్రిమినల్ చేత పాలింపబడకూడదు అనుకుంటా నా వంతు నేనేం చేస్తాను టు గో అగేన్స్ట్ క్రిమినల్ పాలిటిక్స్ దట్ వాజ్ మై ఇంటెన్షన్ దట్స్ మై ఎయిమ్ జనసేన టు మేక్ ష్యూర్ పాలిటిక్స్ నుంచి క్రిమినలైజేషన్ తీసేయాలన్నది నాకు బలమైన ఆశయం సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి జయప్రకాష్ నారాయణ రామ్ మనోహర్ లోహియ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఇచ్చిన ఈ ప్రభావితం చేసిన స్ఫూర్తినిచ్చిన ఈ నేలకి క్రిమినల్స్ చేత నేను పాలింపబడాలంటే నాకు నిజంగా అసహ్యంగా చిరాగ్గా అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నా దాంట్లో ఇదే ఆలోచనతో ప్రభావం చేసిన చాలామంది జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఒక కొత్త తరం నాయకులు కానీ మా అండగా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజున మా వాళ్ళు 14 మంది జైల్లో మగ్గుతూ ఉన్నారు ఏమీ చేయలేదు ఒక్క మాట అనలా మా పంచకర్ల సందీప్ మా నాయకుడు పంచకర్ల సందీప్ని జైలు శాఖ అధికారులు కూడా పర్టికులర్గా ఒక వైసీపీకి చెందిన సానుభూతిపరుడు ఒక సబ్ జైలర్ ఒక ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నడిపించి బెల్టులతో కొట్టడం ఇవన్నీ చేశారని నేను చెప్తా ఉన్నారు